దశావతారాల్లో శ్రీ మహావిష్ణువు ఏడవ అవతారంగా జన్మించారు శ్రీరాముడు త్రేతాయుగంలో దశరథ కౌశల్య దంపతులకు వసంత ఋతువు చైత్రశుద్ధ నవమి గురువారం రోజు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు శ్రీరాముడు జన్మించాడు హిందువులు ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ నవమి రోజున శ్రీరామనవమిగా పండుగగా జరుపుకుంటారు ఈ మేరకు శ్రీరామనవమి రోజున చేయాల్సిన పనులేంటి చేయకూడని పనులేంటి ఏ సమయానికి పూజ చేయాలో చూద్దాం సీతారాముల కళ్యాణం లేదా శ్రీరాముడికి పూజ మధ్యాహ్నం పన్నెండు గంటలకు చేయాలి పూజ చేసే సమయంలో ఐదు ఒత్తులు వేసే విధంగా దీపారాధన ఏర్పాటు చేసుకోవాలి ముందుగా దీపారాధన చేసి తులసిమాలతో రాముడి విగ్రహాన్ని అలంకరించండి అంతేకాకుండా పూజ చేసేవారు తులసిమాలను ధరించండి పూజ పూర్తయిన తర్వాత నిరుపేదలకు అన్నదానం చేయండి శ్రీరాము రక్షాస్తోత్రం పఠించండి శ్రీరాముడికి సంబంధించిన పుస్తకాలను పంచిపెట్టండి తాంబూలం ముత్తైదువులకివ్వండి శ్రీరామనవమి రోజు చేయాల్సినవి నాడు పొద్దున్నే లేచి తలస్నానం చేసి పూజ చేసుకోవాలి ఈరోజు ఉపవాసం చేయడం శుభప్రదం పూజ సమయంలో దేవుడికి ఆర్ఘ్యం సమర్పించండి రామచరిత మానస్ చాలీసా శ్రీరామ రక్షా స్తోత్రాలను కలిసి పఠించండి రామకీర్తనలు భజనలు స్తోత్రాలను నిరంతరం పఠించడం ఉత్తమం హనుమాన్ చాలీసా పఠించడం సాయం కోరిన వారికి నిరుపేదలకు వీలైనంత దానం చేయండి శ్రీరాముడు మధ్యాహ్నం సమయంలో జన్మించినందున ఈ సమయంలో రామనవమి పూజ చేయడం చాలా పవిత్రమైందిగా భావిస్తారు ఇక రామనవమి నాడు చేయకూడనివి మాంసం ఆల్కహాల్ తీసుకోవడం మానేసుకోండి జుట్టును కత్తిరించడం లేదా షేవింగ్ చేయడం మానండి ఇతరులను విమర్శించవద్దు లేదా చెడుగా మాట్లాడొద్దు మీ భాగస్వామిని మోసం చేయొద్దు ఎవరికీ ద్రోహం చేయొద్దు అందరితో మంచిగా ఉండడానికి ప్రయత్నించండి లోకల్ వార్తల వీడియోల కోసం పబ్లిక్ వెబ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి